హరివర్ధన్ గారు, ఇక్కడ ప్రతిసారి పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్లు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ గవర్నమెంట్ లో పెరగలేదా, ఇప్పుడు పెరిగితే ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు అనేది బీజేపీ వాళ్ళ మాట. అట్ ద సేమ్ టైం ఈ ఏడేళ్లలో పెట్రోల్ మీద ఏదైతే వీళ్ళకి ఆదాయం వచ్చిందో, యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయిల్ బాండ్స్ ఉన్నాయి, వాటికి అప్పులు కట్టడానికే మాకు సరిపోతుంది అనేది కూడా ఇంకో వాదన వాళ్ళు. సో మొత్తం మీద పెట్రోల్ రేట్లు ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు తగ్గించాము అంటున్నారు, రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించుకోవాలి అంటున్నారు, రాష్ట్ర ప్రభుత్వం తగ్గించుకోవడానికి ఇష్టపడట్లేదు. మొత్తం మీద ఏం జరుగుతుంది రేట్లలో? ఎక్కడైనా సరే ఈయన చెప్పిన బాండ్లు తగ్గించామని కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలి. బడ్జెట్ లో చెప్తారు, నోట్లో నేర్చుకుంటారు. ఒకటి ఏంటంటే, ఇప్పుడు బీజేపీ వాళ్ళు చెప్పారు మేము రేటు తగ్గినప్పుడు ట్యాక్సులు పెంచుతామని. అది ఎంత తప్పండి? అది ఇప్పుడు వాళ్ళు ఒప్పుకోకుండా తప్ప ఒప్పుకుంటున్నారు. రేటు తగ్గినప్పుడు ట్యాక్సులు పెంచుతారట, ట్యాక్సులు పెరిగినప్పుడు రేటు తగ్గిస్తారట. ఇది చాలా వింత మాట, అది అది చాలా తప్పు సంస్కృతి. అది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు 9.48 పర్ లీటర్కి ఎక్సైజ్ డ్యూటీ ఉంటే, ఇది వచ్చేసి 21లో 32.90 వీళ్ళది. అదే డీజిల్ మీద 3.56 ఉంటే 31.80 వీళ్ళ ట్యాక్సెస్. అయితే ఇప్పుడు ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా, ఇప్పుడు ప్రసాద్ గారు మాట్లాడేది ఓన్లీ స్టేట్ గవర్నమెంట్స్ వెనుకొచ్చి మాట్లాడుతున్నా, కానీ స్టేట్ గవర్నమెంట్లు కూడా ఇప్పుడు ఇందులో కాంగ్రెస్ గవర్నమెంట్స్ కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే, కాంగ్రెస్ పాలసీ మ్యాటర్గా టోటల్గా తీసుకొని డెఫినెట్గా తగ్గిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఆ డిస్కషన్లో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఈ ప్రాంతీయ పార్టీలు అయితే డెఫినెట్గా వాళ్ళు డిసిషన్ తీసుకొని తగ్గించవచ్చు వాళ్ళు కూడా. బీజేపీ ఇప్పుడు ఓన్లీ ఎలక్షన్ ఏజెంట్ అండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి అది అయిపోయింది, స్టేట్ గవర్నమెంట్స్ అయినా ప్రాంతీయ పార్టీలు అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా. ఇప్పుడు యూపీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఈ ఎలక్షన్స్ కోసం ఒక డ్రామా ప్రసాద్ గారు చెప్పినట్టుగా. వాస్తవానికి ఇది ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇవే అబద్ధాలు ఆడి మళ్ళీ రేట్లు పెంచే పరిస్థితి తీసుకొస్తారు. ఇప్పుడు జిఎస్టీ కిందికి తీసుకురావాలంటేనేమో స్టేట్ గవర్నమెంట్స్ మీద చూపిస్తున్నారు వీళ్ళు తప్పు. ఇప్పుడు జిఎస్టీ పెట్టాలని మా కాంగ్రెస్ పాలసీ, జిఎస్టీ పెట్రోలియం కూడా జిఎస్టీ కింద తీసుకురావాలని అడుగుతున్నాం మనం. మేము ఎక్కడ కూడా మేము తీసుకురావద్దని అనట్లేదు మేము. వీళ్ళు ఒకటే ఏంటంటే, వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ ఎలక్షన్ల ఏజెండాగానే వీళ్ళు పనిచేస్తారు. ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇక్కడ బీజేపీ కానీ మొన్న ఇప్పుడు మొన్న ఎన్నికల్లో దెబ్బతిన్నది కాంగ్రెస్ పార్టీ మంచి పర్ఫార్మెన్స్ చేసింది. ఇప్పుడు ఒక పార్లమెంట్ సీట్ గెలుచుకుంది, 8 అసెంబ్లీ సీట్లు గెలుచుకుంది, బీజేపీ సీట్లే లాక్కోవడం జరిగింది. ఇక్కడ శివసేన కానీ ఇక్కడ కాంగ్రెస్ అయినా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఏంటంటే, ఎన్నికలు ఉన్నాయి, ప్రజలకు ఏదో రకంగా అన్ని మధ్యతరగతి వాళ్ళ మీద పేద ప్రజల మీద భారం మోసినారని ప్రజలందరూ ఫీల్ అవుతున్నారని చెప్పి ఏదో ఇమ్మీడియట్గా 10 రూపాయలు తగ్గించినట్టు వీళ్ళు చేస్తున్నారు తప్ప ఇంతకుమించి వీళ్ళు చేసింది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ కోరుకునేది ఒకటే, ట్రాన్స్పోర్టేషన్ పెరగడం వల్ల పేద ప్రజల మీద భారం పడుతుంది, నిత్యావసర వస్తువుల మీద భారం పడుతుంది. ఇంతకుముందు రామరెడ్డి గారు చెప్తున్నారు ఏంటంటే, నిత్యావసర వస్తువుల మీద కూడు గుడ్డ బట్ట అనేది చెప్పింది. మరి ఆయిల్ రేట్ పెంచడం వల్ల ఆయిల్ ఓడదు, ఆయిల్ నిత్యావసర వస్తువుల కిందకి రాదా? ఎందుకు మీరు ఒకసారి రేటు పెంచి, ఇది మేము ఎక్స్పెక్ట్ చేసినాం ఎప్పుడో, రోజు వరకు ఇంత ఫాస్ట్గా పెంచుతూ పోతుంటే ఎగ్దాం 10 రూపాయలు తగ్గించారు అంటే 42 రూపీస్ పెంచి షార్ట్ పీరియడ్లో 10 రూపాయలు తగ్గించి ఇక మేము 10 రూపాయలు తగ్గించినాం. అది ఎన్నికల ఎజెండా, ఇది ఎన్నికల ఎజెండాగానే అవుతారు. మేమేంటంటే, మనం ఏదో ఏదైతే కాంగ్రెస్ పార్టీ మెయింటైన్ చేసి పేద ప్రజల కోసం పనిచేసిందో మీరు కూడా అదే విధంగా చేయమని మేము చెప్తే, గుజరాతీ బిజినెస్ పరంగా ఇప్పుడు ఇంతకుముందు ప్రసాద్ గారు చెప్పారు మేము ట్యాంక్స్ పెంచామని. వాళ్ళు ట్యాంక్స్ పెంచలే, ట్యాంక్స్లో 50% మేము మెయింటైన్ చేసేదాన్ని అదే ట్యాంక్స్ను 100% చేసి దాన్ని బిజినెస్ చేసుకున్నారు వీళ్ళు అంతే. ఇప్పుడు బంక్స్ వాళ్ళు కూడా పెట్రోల్ బంక్స్ మీద కూడా వాళ్ళకు ఒక రోజు ముందు డంపింగ్ చేసి ఇమీడియట్గా వాళ్ళకి తగ్గియడం వల్ల వాళ్ళకి వచ్చే 3 రూపాయలు 2 రూపాయలు ఎంతో వాళ్ళకు కమిషన్ ఉంటుంది. 3-4 రూపాయలు ఎంతో ఉంటుంది. దాన్ని అలా వాళ్ళకి 13 రూపాయలు వాళ్ళ మీద భారం పడితే వాళ్ళు తట్టుకోలేరు కదా. ఎప్పుడు డంప్ చేయదండి గవర్నమెంట్, వీళ్ళు టీడీ కట్టినాకనే ఆయన అనేది వస్తుంది కరెక్టే. కానీ వాళ్ళు పే చేసి మీరు వచ్చిన తర్వాత రాత్రికి రాత్రి మీరు ఆ రేట్లు తగ్గించేస్తే వాళ్ళకి ఆల్రెడీ పే చేసిన నిన్న వచ్చిన ప్రోడక్ట్ పెంచినట్టుకి వాళ్ళంతే పెట్రోల్ గ్యాస్ అంటే పెట్రోల్ మన వీటికి పంప్ వాళ్ళకి బెనిఫిట్ రాదండి. నిన్న రేట్ కొన్నాం సరే, ఒక నిమిషం
ప్రసాద్ గారు రామ్ రెడ్డి గారు ప్లీజ్ ఒక నిమిషం ఆయన మాట్లాడినివ్వండి. కాంగ్రెస్ పార్టీ ఒకటే కోరుకునేది ఏంటంటే, మీకు ముందే చెప్తున్నాను హరీష్ గారు, 3 రూపాయలు 4 రూపాయలు స్టాండర్డ్ వర్క్ రేట్లతో సంబంధం లేదు. మీరు ఈ ట్రాప్ లో పడకండి. వాస్తవం అది, నేను ఈ నెంబర్ ఇస్తున్నా పెట్రోల్ బంక్ డీలర్ రిజిస్ట్రేషన్ ప్రెసిడెంట్ అతను స్టేట్ కి అతను స్టాండర్డ్ నేను మాట్లాడతా. ప్రసాద్ గారు చెప్పిన నెంబర్ ఒకసారి నోట్ చేసుకుని కనెక్ట్ చేయండి. ప్రసాద్ గారు ఒకసారి నెంబర్ చెప్పరా. 9800 పేరండి. ప్రసాద్ గారు పేరు పొద్దున్న పిసార్ 9800 3000 ఈ నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. వీటి గురించి ఒకసారి క్లారిటీ తీసుకుందాం. హరివర్ధన్ గారు ఈ లోపల ఇప్పుడు ఒకటే, బీజేపీ పార్టీ ముందటి బీజేపీ కాదు, ఇది ఎన్నికల బీజేపీ. వీళ్ళు బిజినెస్ చేస్తున్నారు, భారతదేశం మీద బిజినెస్ చేస్తున్నారు. గుజరాతీ మొత్తం కూడా వాళ్ళ పాలసీ తీసుకొచ్చి ఈరోజు ఇండియాకు మొత్తం రుద్దుతున్నారు. ఇది గుజరాతీ పాలసీ. కాంగ్రెస్ పార్టీ ఒకటే కోరుకునేది ఏంటంటే, పేద ప్రజలకు ఏ రకంగా అయితే ఉపయోగపడుతుందో ఆ రకంగానే మన ఇండియా ఉండాలి, ఇండియాలో పాలసీస్ ఉండాలి. కానీ వీళ్ళు ఏంటంటే, బిజినెస్ చేసుకోవడానికి కొంతమంది బిజినెస్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నటువంటి గేమ్ ఇది. ఇది కాంగ్రెస్ పార్టీ